మార్కు సువార్త 12:10 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయ్యను, ఇది ప్రభు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనం మీరు చదవలేదా అని ప్రభు అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. అపొస్తల కార్యం 3:3 పేతురు యోహాన్లు దేవాలయంలోకి ప్రార్థనకములను దేవాలయంలోకి ఎక్కిపోవచ్చుండగా అక్కడ కుంటివాడు పుట్టినది మొదలుకున్న కుంటివాడు వారిని భిక్షం అడిగినప్పుడు వారు అతన్ని స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత అతన్ని పట్టుకుని ఉండగా వారు చాలామంది అతను అడుక్కునేవాడని తెలిసి అతను పుట్టుకుంటేవాడని తెలిసి అందరూ ఆయన దగ్గర పరిగెత్తుకొచ్చినప్పుడు సువార్త చెప్పినప్పుడు ఆయన పట్టుకుని దేవుని యేసుక్రీస్తు నామములు జరిగిందని పేతురు యోహాన్లు వాక్యం ప్రకటించినప్పుడు ఆ రోజు పురుషులు 5,000 మంది రక్షణ పొందారు, అనేక మంది స్త్రీలు చాలామంది రక్షణ పొందారు. అవి చూసి ప్రధాన యాజకులు కలవరపడి వారిని బలత్కారంగా పట్టుకుని మనుషులను పంపించి వారిని బలత్కారంగా పట్టుకుని ఆ రాత్రి చేయబడిందని వారిని జైల్లో వేసి మరుసటి రోజు వారిని తీసుకుని వచ్చారు. వారి మధ్య నిలబెట్టుకున్నారు. 4:5 అపొస్తల కార్యముల గ్రంథం 4:5 నుంచి చదువుతున్నాను. మర్నాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుశలంలో కూడుకొనరి ప్రధాన యాజకుని అన్నయ్యు కైపయు యోహానును అలెక్సేంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతుర్ని యోహాను మధ్య నిలువబెట్టి మీరు ఏ బలం చేత ఏ నామం బట్టి దీన్ని చేస్తారని అడుగగా పేతురు పరిశుద్ధాత్తో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారం గూర్చి వాడు దేనివల్ల స్వస్థ పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు. కనుక మీరందరినూ ఇస్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, మీరు సెలివేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థ నుండి మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువరని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను అని చెప్పాడు. ఇక్కడ ఇల్లు కట్టువారనగా దేవుని రాజ్యం కట్టుచున్న ప్రధాన యాజకులు దేవుని పక్షమున బల్లర్పిస్తూ దహన బల్లు అర్పిస్తూ నైవేద్యం పెడుతూ దీపం వెలిగిస్తూ మరి దేవుని యాజకులుగా దేవుని పక్షమున ప్రజలందరిని పరిశుద్ధత వైపు యాజకత్వంతో నడిపిస్తున్న వీరు దేవుడు వచ్చినప్పుడు వారు ఇష్టానుసారంగా జీవిస్తూ వారు పాపం చేస్తూ వారు దేవుని ఎరగిన వారై దేవుని తృణీకరించి ఆయన మీద అసూయపడి కక్షపడి లేఖనాలు చెప్పిన ప్రకారం దేవుడు భూమి మీదకి వచ్చాడని వారు గ్రహింపులేని వారై గురుడివారై దేవుని ఇల్లు కడుచున్న వారే ఆయన తృణీకరించి ఆ తృణీకరించబడిన రాయిగా అదే మూల తలరాయి అయినట్టుగా యేసుక్రీస్తుని వారు అసూయతో సిలువేయించడానికి వారు అప్పగించారు. దేవుని అనాదికాల సంకల్పం చొప్పున పాపను రక్షించడానికి ప్రభువు యజ్ఞం అవ్వాలి కాబట్టి ఆయన ఆ రైతుగా వచ్చి సిలువ మరణం పొందాడు. అయితే వీరు గురుడివారై వీరే అప్పగించి వీరే సిలువేశారు. అందుకే ఇక్కడ పేతురు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు సిలువేసిన ఇల్లు కట్టువారిని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను అంటున్నాడు. మీరు సిలువేసినట్లయ్యూ మీరందరూ ఇస్రాయేల్ ప్రజలను తెలుసుకోవాల్సినది ఏమనగా, మీరు సిలువేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునయుడు స్వస్థ పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు అని చెప్పి ఇక్కడ అన్నాడు. మరి ఎవరి వలనూ రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను. ఇక్కడ గమనించినట్లయితే ఆయన్ని సేవిస్తున్న వారే, ఆయన ఆరాధిస్తున్న వారే, ఆయన రాజ్యం కట్టుచున్న వారే, ఆయన కొరకు ఆరాధనలు బలులు అర్పిస్తున్న వారే ఆయన వచ్చినప్పుడు ఆయన తృణీకరించి ఆయన వెలివేసి ఆయన చంపేశారు. ఆయన గురుడివారిగా ఆచారబద్ధంగా చేస్తున్నారు, కానీ నిజమైన స్థితి వారికి లేదు కాబట్టి వారు గ్రహించలేకపోయారు. ఆయన వచ్చే భూమి మీదకి వచ్చిన సంగతి వారు గ్రహించలేకపోయారు. ఇన్ని అద్భుతాలు చేస్తున్న ఆయన్ని అసూయ పడిపోయి వారు అప్పటి వరకు వారు నమస్కారాలు పొందుతున్నారు కాబట్టి వారు అసూయపడి ప్రభును అప్పగించారు. తృణీకరించబడిన రాయి మూలకు వారు నిరాకరించిన రాయిగా ఉన్న యేసుక్రీస్తు మూలక తలరాయి అయి సర్వసృష్టికి రక్షణకు కారణభూతుడైన ఆయన రక్షించటానికి ఆయనే కారణభూతుడై వచ్చి యజ్ఞమైనట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరి ఏ నామం రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను, ఆకాశము క్రింద ఇవ్వబడిన మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామం, అనేక నామాలు ఉన్నాయి, దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ ఎవరి వలన రక్షణ కలగదు, ఎవరి వలన మార్గం లేదు, పరలోకానికి వెళ్ళటానికి మార్గం లేదు, నేనే మార్గం సత్యం జీవమన్న యేసుక్రీస్తు ద్వారానే తప్ప ఎవరో పరలోకానికి ప్రవేశం లేదు. మానవులు ఎన్నో అనుకోవచ్చు, మీరు భుజబలం చనిపోయినాక ఎందుకు పనికిరాదు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు గ్రహించుకుని వాక్యుటిన గ్రహించుకుని ఈ నామమున రక్షణ పొందాలి అని తృణీకరిస్తే భయంకరమైన శ్రమని అనుభవించబోతున్నావు. దేవుడి మాటలు దీవించును గాక. మరి దేవుడిని అంగీకరించినట్టు మనసు మీకు దేవుడు దయచేయను గాక. ఆమేన్.